Hi friends, I'm Dr. Swapna Chekuri from Hyderabad Women and Fertility Center. Welcome to my channel. So, today I am going to talk about the delivery of tummy fat and the common asked questions. So, I am going to tell you about the delivery of tummy fat and the precautions. I am going to discuss the So, usually, in the pregnancy, lo baby is stretched, the stretch hai, core muscles weakness, hai, overall, the potta is perigipoyi, and after delivery, the fat is loose hanging fat. Laga so, dani manam the correct precautions, correct time, lo teeskunte matram manam sadhyamainta varaku manam taggichukogalugutam. First, best solution is the exclusive breastfeeding. Antam. So, feeding is the manchi chesthe manam body lo unna fat anta thvaraga taggutadi, at the same time, abdominal fat kuda tagge chances untadi. Second thing is that usually any time like you know, after delivery at least minimum 6 weeks time padtadi ante konni structures normal avadaniki kuda so mana body ki endante at least 6 weeks time aithe manaku rest ivvalsinde and gradual ga nidananga lopala uterus gaani ante involution of uterus avutadi body lo fat karagadam anedi start avutadi so at least minimum a period of 6 months aithe mandatory and third thing is that usually ante delivery tarvata second day nunche manaku koncham abdominal belt pettukondi antam adu endante supportive ga normal delivery aina vallaithe immediate gane pettechu cesarean aina vallaki endante at least oka 2 days tarvata nunchi abdominal supportive ga belt pettukodam a better option and third thing endante fourth most important point low carbohydrate and high protein diet teeskomantam so manamu tine food lo endante carbohydrates taggichukovali ante like aalugadda chamugadda chilakaradumba atlanti yoddu deep fried oily items anedi avoid cheyandi rice saadhyantha varaku taggichesi pulkas whole wheat grains ante pappu desalu manaku adi పొట్టున్న ధాన్యాలు అట్లాంటివి తీసుకోవడం బెటర్ ఆప్షన్ సో అందులో ఏంటంటే మంచి ప్రోటీన్ ఫుడ్ అండ్ కార్బోహైడ్రేట్స్ కూడా తక్కువగా ఉంటాయి సో అలాంటి డైట్ తీసుకోవడం వల్ల కూడా మన బాడీలో ఎస్పెషల్లీ అబ్డోమినల్ ఫ్యాట్ అనేది కొంచెం మటుకు తగ్గించుకోవచ్చు అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు స్మాల్ మీల్స్ అండ్ ఫ్రీక్వెంట్ మీల్స్ అని చెప్తాం అంటే ఫీడింగ్ ఇవ్వాలి కదా అని చెప్పేసి ఎక్కువ హెవీగా ఒకటేసారి తినడము అట్లా చేయకుండా కొంచెం అంటే ఆకలిస్తున్నా కొద్దీ కొంచెం మీల్స్ తీసుకోమంటే ఎక్కువసార్లు తీసుకోవాలి అది మోస్ట్ ఇంపార్టెంట్ సో దాంతో ఏంటంటే మన బాడీలో ఎక్సెస్ ఫ్యాట్ అనేది డిపాజిట్ అవ్వకుండా ఉన్న ఎక్సెస్ ఫ్యాట్ అనేది కన్సంప్షన్ అంటే ఫ్యాట్ కరగడం అనేది స్టార్ట్ అవుతుంది అండ్ ఎక్కువ ఆయిలీ ఐటమ్స్ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ కూడా మాక్సిమం అవాయిడ్ చేయమని చెప్తాం అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కోర్ మజిల్ ఎక్సర్సైజెస్ సో యూజువల్గా అబ్డోమినల్ ఎక్సర్సైజెస్ అనేది నార్మల్ డెలివరీ తర్వాత ఆఫ్టర్ 1.5 మంత్ తర్వాత స్టార్ట్ చేసుకోవచ్చు సిజరన్ అయిన వాళ్ళకి మాత్రం 3 మంత్స్ ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఆ ఎక్సర్సైజెస్ అన్ని కూడా స్టార్ట్ చేసుకోవచ్చు అందులో ఏంటంటే టమ్మీ స్ట్రెచ్చింగ్ టమ్మీ టైట్నింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి కోర్ ఎక్సర్సైజెస్ అంటాం అంటే మనకు లో పైన స్కిన్ దాని కింద ఫ్యాట్ దాని కింద అబ్డోమినల్ రెక్టస్ షీత్ ఈ కోర్ మజిల్స్ ఆ మజిల్ టైటింగ్ ఎక్సర్సైజెస్ అనేది సెపరేట్గా ఉంటాయి అది మనం స్పెషల్ ట్రైనర్ని అయినా పెట్టి చేసుకోవచ్చు లేదంటే మనకి యూట్యూబ్లో కొట్టినా కానీ కోర్ ఎక్సర్సైజెస్ అంటే వస్తాయి సో ఆ ఎక్సర్సైజెస్ అనేది మనం ఇంట్లో స్టార్ట్ చేసుకోవడం బెటర్ సో దట్ అండర్లయింగ్ కోర్ మజిల్ స్ట్రెంత్ ఎక్కువగా ఉంటే పైన మనం ఫ్యాట్ కానీ స్కిన్ హ్యాంగింగ్ స్కిన్కి కానీ వేరే ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి అండ్ ఇంకోటి ఏంటంటే అడిక్వేట్ హైడ్రేషన్ మినిమం మనకి అట్లీస్ట్ 3 to 4 లీటర్స్ ఆఫ్ లిక్విడ్స్ మ్యాండేటరీ సో అడిక్వేట్ హైడ్రేషన్ ఉంటే ఏంటంటే మనకు స్కిన్ కూడా రిప్లెనిష్ అవుతుంది అండ్ ఫీడింగ్ సరిపో అంటే పాలు కూడా సరిపడంత వస్తాయి అండ్ ప్లస్ వెయిట్ లాస్కి కూడా హెల్ప్ అవుతుంది అండ్ అది కాకుండా అబ్డోమినల్ ఎక్సర్సైజెస్ అయితే చాలా ఇంపార్టెంట్ సో అబ్డోమినల్ ఎక్సర్సైజెస్లో కూడా మనకు చాలా రకాలుగా ఉంటాయి ఒకటి ఏంటంటే మనకు సూర్య నమస్కారాస్ మోస్ట్ ఇంపార్టెంట్ సో సూర్య నమస్కారాస్ చేయడం వల్ల ఏంటంటే మనకు ఓవరాల్ బాడీ మజిల్స్ స్ట్రెచ్నింగ్ అవుతుంది స్ట్రెంథనింగ్ అట్ ద సేమ్ టైం కోర్ మజిల్ స్ట్రెంథనింగ్కి కూడా చాలా యూజ్ అవుతుంది సెకండ్ థింగ్ ఏంటంటే మనకు పెల్విక్ టిల్ట్ ఎక్సర్సైజెస్ అంటాం అంటే నడుం భాగం పైకి లేపడం కిందికి ఫ్లాట్గా చేయడం సో దానివల్ల ఏంటంటే మనకు పెల్విక్ మజిల్ స్ట్రెంథనింగ్ కూడా యూజ్ అవుతుంది థర్డ్ థింగ్ ఏంటంటే పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ కూడా మ్యాండేటరీ పోస్ట్ డెలివరీ తర్వాత దాని తర్వాత అబ్డోమినల్ ఎక్సర్సైజెస్లో అంటే లెగ్ రైజింగ్ అంటే సింగిల్ లెగ్ లిఫ్ట్ చేయడము లేదు 2 లెగ్స్ లిఫ్ట్ చేయడము దాంతో ఏంటంటే మన కోర్ మజిల్ స్ట్రెంథనింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అండ్ అది కాకుండా కొంతమంది అయితే స్విమ్మింగ్ ఇవన్నీ కూడా స్టార్ట్ చేసుకోమని చెప్తాము ఆఫ్టర్ డెలివరీ తర్వాత యూజువల్గా 3 మంత్స్ ఆఫ్టర్ డెలివరీ సో దట్ మెయిన్ దాని ప్రెషర్ అంతా కూడా అబ్డోమినల్ పైన పడుతుంది కాబట్టి అబ్డోమినల్ ఫ్యాట్ అనేది తొందరగా కరిగే ఛాన్సెస్ ఉంటుంది సో మనము ఈ తగు జాగ్రత్తలు ఇలాంటి ఎక్సర్సైజెస్ అట్ ద సేమ్ టైం హెల్దీ డైట్ ఎక్కువగా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ సలాడ్స్ స్ప్రౌట్స్ ఇలా తీసుకోవడము అండ్ హైట్ ఫ్యాట్ కంటెంట్ డైట్ అనేది తగ్గించడము ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఏంటంటే ఎస్పెషల్లీ మన అబ్డోమినల్ ఫ్యాట్ అనేది డెలివరీ తర్వాత తగ్గించుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అయినట్టు అనిపిస్తే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఈ టాపిక్ పైన మీకు ఏమన్నా క్వెరీస్ ఉన్నా ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ డెఫినెట్గా మన కమెంట్ బాక్స్లో పెట్టండి విల్ ట్రై టు ఆన్సర్ యాజ్ ఎర్లీ అస్ పాసిబుల్ థ్యాంక్ యూ